హాయ్ నమస్తే సార్ నమస్తే మేడం మా అమ్మ మా నాన్న అంటే ఏం లేదు మేడం మా మమ్మీ డాడీ ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం ఒక కోరిక అడిగారు పండగ కదా మీ ఆర్టిస్టులందరూ ఇంటికి పిలిచి చిన్న పార్టీ ఇద్దాము అని సో అది సంగతి ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీని పిలుస్తాను కమ్ ఆన్ ఫస్ట్ ఫ్యామిలీ ప్లీజ్ అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం నమస్తే సార్ చూసా మనల్ని చూడగానే ఎలా నమస్కారం పెట్టాడు నీ సిట్టు చూడలేనట్టుందిరా అందుకే అలా పెట్టాడు रूम दिल्ली अंत कष्ट मैं कष्ट ऐक्टर नी అది మేడం ఫస్ట్ ఫ్యామిలీ కమ్ ఆన్ సెకండ్ ఫ్యామిలీ ప్లీజ్ జెట్టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మార జెట్టిల్లు బట్టు బట్టు జెట్టిల్లు బట్టు వెస్తర పెంచి బట్టు నమస్తే సార్ నమస్తే ఏంటి ఏం చేస్తా ఉంటారు నాన్నగారు పిక్ అప్ డ్రాప్ అంటే అంటే నేను ఇంటి దగ్గర నుండి పిక్ చేసుకొని సెట్ లో డ్రాప్ చేస్తా ఉంటాడు శబాష్ 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 అంటే అది కట్టాలే పాతకటానికి బిజినెస్ బిజినెస్ ఏం చేస్తారని అంటున్నా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అయ్యా ఏంటది చెప్పు ఇప్పుడు ఇన తాయిన క్వార్టర్ చేసి బీర్ చేసి అమ్ముకొని మళ్ళీ ఇన లాగుతాడు మళ్ళీ ఇన లాగుతాడు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇది కాదు గానీ ఇంకేం చేస్తా ఉంటారు నాకు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల మెసేజ్ వస్తే వాడికి రిప్లై ఇస్తా ఉంటాడు మా నాన్న థర్డ్ ఫ్యామిలీ ఎవరు వస్తారు చూద్దాం ఆనందాలి వెల్లువైతి కళ్ళలోన అనురాగాలి నిండిపోవ గుండెలోన అన్న చూసావా ఇదే నా ఫ్యామిలీ ఏయ్ నన్ను మర్చిపోయినావా ఏంటే బాబుని పెట్టి చూడండి ఎంత చిన్న పిల్లగాడు నేను కూడా మీ ఫ్యామిలీయే మీ బాబా ఇంకా చూడండి ఫైమ పోలికలన్నీ చాలా దూరం నుంచి వచ్చామండి 200 కిలోమీటర్స్ ఒక్క బస్సును పట్టుకొని ఇక్కడ దాకా వచ్చారా నీ ఒక్క డైలాగ్ జిమ్డి వల్ల నువ్వు రాలేదా అమ్మ నీకు ఒక విషయం చెప్పనా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనక చాలా దాచా ఎనకెందుకు దాచావే ఇక్కడ ముందు దాయచ్చు కదా అత్తమా అత్తమ అదరగొట్టింది అమ్మ అనేది కూడా నిజమే కదనే నువ్వు స్టేజ్ మీద కర్ర పట్టుకొని నిలబడితే ఆ కర్రని చూడాలా లేదా నా చెల్లెని చూడాలా ఆ నేను కూడా అట్లనే మోసపోయిన మేడం ఏది కర్ర ఏది కట్టాలి నాకు పెళ్లి చెయ్యమ్మా నిన్నెవడు చేసుకుంటాడే నాకు మా బాబు ఉన్నాడు తెలుసా నాకు టేస్ట్ ఉంది నాకే లేదా టేస్టీడా నాకే లేదా టేస్టీడా మరి ఆ రోజు చెప్పనా అక్క లేనప్పుడు ఏం జరిగింది మోసపోయినా నేను మోసపోయినా నేను డింగి చెక్క డింగి చెక్క మేడం మీరు నా
నాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి అది కాదురా అక్కెక్కడుంది అని అడిగాడు అంతే అక్కెక్కడుందా అందరికంటే మా పిన్ని చాలా బెస్ట్ అండి పిన్ని ఒకవేళ నేను నీ ఇంట్లో పుట్టుంటే ఏం చేసేదానివి పినాయిల ఎసుక్కు అడిగేదాన్ని పిన్ని షట్ అప్ పిన్ని షట్ అప్ పిన్ని యు షట్ అప్ అది కాదు పిన్ని జుమ్మిడి జుమ్మిడి ఫేస్ బాలేదు ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో ఎందుకు సబ్బు కొనుకో రాసుకో మంచిగా కనిపిస్తావు హలో ఎస్క్యూజ్ మీ ఇదిగో 50 రూపాయలు ఎందుకు దానికంటే ఒక సబ్బుతో సరిపోద్ది నీకైతే 5 కావాలా మీకు 100 రూపాయలు ఇస్తా ముగ్గురు కడుకోండి ముగ్గురు కడుకోండి సూపర్ ఫ్యామిలీ అమ్మా థాంక్ యూ బాబా థాంక్ యూ సో మచ్ ఓకే ఓకే బమ్మర్ది నీ ఫీలింగ్ నాకు అర్థమైంది అల్లుడు అల్లుడు మన అల్లుడా మన అల్లుడా మీ అల్లుడు అదే అదే కొడుకు ఇంకా ఫోర్త్ ఫ్యామిలీ ఉంది మావుల్ ఫ్యామిలీ కాదు ఒక్కసారి పిలుస్తా మేడం కమ్ ఆన్ ఏదేమైనా రోహిణి అమ్మ అనగానే మీరు ఉబ్బి తప్పిపోయిపోతారు కదమ్మా ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తా అదే ఉబ్బిపోతుంది అదే ఉబ్బిపోతుంది అదే ఉబ్బిపోతుంటే అమ్మా అలా అనకూడదు నా పరువు పోతుంది పరువు ఎలాగా పోలేదు పరువు పోతే ఉందిలే మీరేం చేస్తున్నారమ్మా అవసరం అది కాదమ్మా అడిగేది అది అలా ఉబ్బిపోతుంటే మీరేం చేస్తున్నారు అని చూడనట్టు వదిలేయడమే అమ్మా నీకు అర్థం కావట్లే నేను రాకేష్ తో వైరల్ అయ్యాను రాకేష్ మాస్టర్ అనుకున్న రాకేష్ కొడతానయ్యవా రాకేష్ కొడతానయ్యవా అయ్యో నేను పుట్టినప్పుడు ఏడ్చానా నేనేడ్చాను అంటే మా అమ్మకి ఇంకా స్కిట్ లో అలవాటు పడలేదు పెద్దగా ఇదేదో అలవాటు పడినట్టు ఇదేదో అలవాటు పడినట్టు పండగ పప్పు ఏ లేదా వేసుకుంటున్న పద గుచ్చుతా ఇంకొక ఫ్యామిలీని పిలిచాను మేడం కమ్ ఆన్ ఫిఫ్త్ ఫ్యామిలీ ప్లీజ్ మా చెప్పు ఈ రోజు నీకోసం నన్ను ఏం చేయమంటావు ఏమైనా చేయి గానీ యాంకరింగ్ చేయకుండా యాంకరింగ్ చేయకుండా నేను ఎక్కడ చేస్తున్నానని చేస్తావేమోనని నా భయం వీకెండ్ కి నేను ఇంటికి వస్తున్నాను రామ్మా మేకప్ వేసుకొని ఉంటా ఎందుకమ్మా వస్తే హోమ్ టూర్ చేసేస్తావు కదా కమ్ ఆన్ కూర్చోండి అబ్బా ఫుడ్ అవన్నీ మా అమ్మాయిగా సరిపో మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఏం నన్ను అలా చెప్తున్నా తప్పు వచ్చింది ఏం మంది లేదు తప్పు వచ్చింది ఏం మంది లేదు ఏంటంకులు అలా చూస్తున్నారు నేను హీరోయిన్ అవుతాను అనుకుంటున్నారా అంటే మా నాన్నకి ఏదైనా అసాధ్యమైన వింటే కనుక నవ్వుతా ఉంటాడు మీ అబ్బాయి పెళ్ళెప్పుడండి అందరూ హ్యాపీ కదా ఒక స్టెప్ వేసి ఫినిషింగ్ ఇచ్చేద్దామా ఇప్పుడు అసలైన పండగ లాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి థ్యాంక్ యూ ఫస్ట్ టైం మమ్మీ డాడీ యాక్చువల్గా ఎప్పుడు రమ్మన్నా సరే అస్సలు రారు ఇన్నేళ్లలో బతిమాలుగా ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా అండ్ వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోండి నిజంగా హ్యాపీగా ఉంది ప్రేక్షకులందరికీ మనం రోజు చూస్తారు కానీ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళతో మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సో ఇలాంటి ఈవెంట్స్ లో మనం అందరం కలవటం ప్రేక్షకులకి పండగ అసలు చాలా బాగా అనిపించింది మేము ఇన్ని సినిమాలు చేసి ఇన్ని ఈవెంట్స్ వెళ్తుంటా వస్తుంటా కానీ స్టేజ్ నాకు ఫియర్ ఉంటుంది కానీ ఆ ఫియర్ లేకుండా చేస్తాను నిజంగా గ్రేట్ అండి వాళ్ళకంటే ఆర్టిస్ట్ అయిపోయారు వీళ్ళు వీళ్ళే ఇంకా చాలా బాగా చేశారు అట్టనే ఈ కుటుంబంలో వీళ్ళందరూ ఆర్టిస్టే అసలేమో తప్ప
అటు భాస్కర్ ను చూస్తే భాస్కర్ ఆర్టిస్ట్ కానే కాదు, వాళ్ళ నాన్న సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మీ పంచలు మేమే అంతండి. ఈ పెద్ద బిస్కెట్. మీరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండి తనతో రావడం మాకు చాలా ఆనందం. థాంక్యూ. సంక్రాంతి ఓకే అండ్ గురుగారు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ సార్, నిజంగా మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ సార్, వండర్ఫుల్. థాంక్యూ సార్. లాస్య గారు, ప్రదీప్, మీ మదర్ కూడా విడిగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంట. మీరు లేదు లేదు, మీరు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు, సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. మా పెడదామా? సరే 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 అంటున్నారు. బోత్ ద సిస్టర్స్, సో మేడం గారు కూడా సూపర్ ఎనర్జీ, పాప అందరూ చెల్లి చెల్లి అంటున్నారు, సో అదే ఫిక్స్ అయిపోదాం మనం.